హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శనివారం రోజు చేసుకునే పరిహారం అండి. ఇది 24 గంటల్లో మార్పు కనిపించే చక్కటి శక్తివంతమైన పరిహారం అండి. మరి ఈ పరిహారం ఎలా చేసుకోవాలి, ఏ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలు కావాలి, ధనధాన్యాలు మన ఇంట్లో తులతూగాలి, ఎటువంటి బాధకి లోటుండకుండా మన ఇల్లు సంతోషంతో నిండిపోవాలని కోరుకుంటారు. అది సహజమే, అందులో తప్పేమీ లేదు. ఇవన్నీ మనం సాధించాలి అంటే ఏదో ఒక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటేనే సాధ్యమవుతుందండి. మరి ఈరోజు అంతటి శక్తివంతమైన పరిహారం ఏంటో తెలుసుకుందామండి. మన పూర్వీకులు చాలా పరిశోధించి చేసిన పరిహారాల్లో ఉప్పు పరిహారం చాలా శక్తివంతమైనది. ఈ పరిహారం చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ అన్నది వస్తుంది. ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. మరి ఆ ఉప్పుతో ఈరోజు చేసుకునే పరిహారం ఏంటో చూద్దామండి. ముందుగా వెంకటేశ్వర స్వామిని చక్కగా పువ్వులతో అలంకరించుకున్నానండి. తర్వాత బియ్యపిండి దీపాన్ని రెడీ చేసుకోవాలండి. బియ్యపిండి దీపం విరిగిపోతుంది, పోసిన ఆయిల్ కానీ నెయ్యి కానీ లీక్ అయిపోతుంది అని చాలామంది నాకు కామెంట్లో పెట్టారు. నేను ఆల్రెడీ వీడియో చేశానండి, బియ్యపిండి దీపం విరిగిపోకుండా చక్కగా అందంగా షేప్ కూడా మనకి కుదరాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను మీకు వెనకాల డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. బియ్యపిండి దీపాన్ని చక్కగా గంధం బొట్లతో అలంకరించుకొని రెడీ చేసుకున్నాం కదండి. తర్వాత దీపాన్ని పెట్టే ప్లేట్ కూడా మనము చక్కగా గంధం బొట్లతో అలంకరించుకోవాలి. తరువాత ఈ పూజ కోసం ఎరుపు రంగు ఒత్తులన్నది తీసుకోవాలండి. ఎరుపు రంగు ఒత్తులు మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇన్స్టెంట్గా మనము అప్పటికప్పుడే ఇలా ఎరుపు రంగు ఒత్తులు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం మామూలుగా 2 ఒత్తులు తీసుకోవాలండి. ఎప్పుడు కానీ దీపానికి 2 ఒత్తులుగా పెట్టాలని అందరికీ తెలిసిన విషయమే కదా. కొంచెం కుంకుమ అన్నది అరచేతిలోనో ఒక ప్లేట్లోనో తీసుకొని కాస్త అందులో వాటర్ కానీ రోస్ వాటర్ కానీ లేదా పన్నీరు కానీ ఇలా కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని చక్కగా ఇలా పేస్ట్లా చేసుకుని మీరు తీసుకున్న ఒత్తులను అందులో తడుపుకోవాలండి. ఇలా తడుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఎండలో కానీ లేదంటే కొంచెం అలా ప్లేట్లో కానీ పెట్టేశామంటే చక్కగా డ్రై అయిపోతాయి. ఒక 5 నిమిషాలు అలా ఎండలో పెట్టేసుకున్నామంటే చక్కగా డ్రై అయిపోతాయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే కూడా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. చూసారుగా చక్కగా రెడీ అయిపోయాయి. నా దగ్గర ఒత్తులు చాలా సన్నగా ఉంటాయండి, మాకు ఇక్కడ అలాంటిదే దొరుకుతుంది. నేను నార్మల్గా అయితే మీరు చూస్తూనే ఉంటారు అన్ని పూజల్లో నేను పసుపు రంగు ఒత్తులే ఎక్కువగా వాడతాను. నార్మల్ ఒత్తులు అంటే ఈ ఒత్తులు నేను పసుపు నీళ్ళలో అద్ది రెడీ చేసుకున్నానన్నమాట. తర్వాత స్వామి ముందర దీపాన్ని పెట్టేదానికి మనము ప్లేట్ తీసుకుంటాం కదా కింద, ఆ ప్లేట్ కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకుని, తర్వాత కళ్ళుప్పు అంటే రాళ్ళుప్పు అంటారు కదండి, కొన్ని ప్రాంతాల్లో కళ్ళుప్పు కొన్ని ప్రాంతాల్లో రాళ్ళుప్పు అంటారు, ఆ ఉప్పుని పిరికెడు మనం తీసుకుని ఆ ప్లేట్లో వేసుకోవాలండి. మన మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో ఆ కోరిక చెప్పుకుంటూ ఉప్పునన్నది మనము ఆ ప్లేట్లో నింపుకోవాలి. నింపుకోవాలంటే జస్ట్ ఒక పీరికడు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో ఆ ఉప్పు పైన మంగళకరమైన పసుపు కుంకుమ వేసుకొని, తర్వాత ఈ ప్రమిదలో కాస్త అక్షంతలు, తర్వాత పచ్చకర్పూరం. స్వామికి పచ్చకర్పూర సువాసన అంటే చాలా ఇష్టమండి. తర్వాత పచ్చకర్పూరం కూడా ఆ ప్రమిదలో వేసుకొని ఈ ఒత్తులను వేసుకోవాలండి. మామూలుగా 2 ఒత్తులను 1 ఒత్తుగా చేసి మనము వెలిగిస్తాము, కానీ ఈ పరిహారానికి మనము 2 ఒత్తులని సపరేట్గా అంటే మీకు చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అమర్చుకొని మనం ఈ ప్రమిదలో రెడీ చేసుకోవాలండి. ఇలా 2 ఒత్తులు పెట్టుకున్న తర్వాత దీపంకి మనం ఇక్కడ నువ్వుల నూనె లేదు అంటే ఆవు నెత్తితో పెట్టుకోవాలండి. అంతేగాని వేరే నూనె యూజ్ చేయకూడదు ఈ పరిహారానికి. నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను. సుగంధభరితమైన అగరవత్తితో ఏకవత్తి హారతిని వెలిగించుకొని స్వామి ముందర దీపారాధన అనేది చేసుకోవాలండి. ఆ దీపం కాకుండా ఎక్స్ట్రా దీపాలు కూడా మీరు పెట్టి పూజన అనేది చేసుకోవచ్చు, లేదు ఆ ఒక్క దీపంతో కూడా మనము పూజ అన్నది ఆచరించుకోవచ్చండి. ఈ పరిహారం ఏ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే, ఉద్యోగంలో వ్యాపారంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇంట్లో ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ పూజని ఆచరించుకుంటే మనకి ధనధాన్యాలు పెరగడమే కాకుండా 4 వైపుల నుంచి ధనాకర్షణ అన్నది మనకి కలుగుతుందండి.
తప్పకుండా ఈ పూజని చేసుకోండి. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ పూజని చేసుకోవచ్చు, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే. కాకపోతే పీరియడ్స్ టైంలో మాత్రం చేయకండి. మరి ఈ పూజ ఎప్పుడు ఆచరించుకోవాలి, ఎన్ని వారాలు చేయాలి అనే విషయానికి వస్తే శనివారం రోజు ఆచరించుకోవాలండి. 7 శనివారాల పాటు ఈ పూజను అన్నది ఆచరించుకోవాలండి. ఏదన్నా ఒక శనివారం అన్నది మొదలు పెట్టుకోండి. 7 శనివారాల పాటు ఈ పూజని చేసుకోవాలి. 7 శనివారాల్లో ఏదన్నా ఒక వారం మధ్యలో ఆటంకం అన్నది కలిగితే ఆ వారం అన్నది స్కిప్ చేసేసుకొని నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకోవచ్చండి. ఏ టైంలో చేసుకోవాలి అనే విషయానికి వస్తే మీ అనుకూలంగా ఏ టైం కుదిరితే ఆ టైం, అంటే మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే, ఏ టైంలో మీకు ఖాళీగా ఉన్నారో ఆ టైంలో మీరు ఈ పూజ అన్నది ఆచరించుకోవచ్చండి. తప్పకుండా 7 వారాల్లో మీ సమస్యలకంతా పరిష్కారం అనేది దొరుకుతుందండి. ఈ పూజ చేసుకున్న 24 గంటల్లో, అంటే మొదటి వారం పూజను మొదలు పెడతారు కదండి, 24 అవర్స్లోనే మీకు పాజిటివ్ వైబ్స్ అన్నది క్లియర్గా తెలుస్తుంది. నేను విత్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా శక్తివంతమైన పూజ అండి, తప్పకుండా ఆచరించుకోండి. తరువాత ఈ పూజలో ఉపయోగించిన ఉప్పుని, ఈ ప్రమిదను ఏమి చేయాలి అనే విషయానికి వస్తే పిండి ప్రమిద కనుక మనకి త్వరగా వాటర్లో వేయగానే కరిగిపోతుంది, కనుక మనము ఇది చెట్లలో వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఈ ఉప్పు విషయానికి వస్తే మనం నీళ్ళలో ఒక జగ్ వాటర్ తీసుకొని ఈ ఉప్పును అందులో వేసి కరగబెట్టి షింక్లో పోసేసేయాలి, ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలండి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అంతా ఈ ఉప్పు అన్నది అబ్జర్వ్ చేసుకుంటుంది, కనుక ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయడమో లేదంటే వాటర్లో కలిపి షింక్లో పోసేసేయడమే బెస్ట్ అండి. ఎందుకంటే ఉప్పు అన్నది కింద వేస్తే అప్పులవుతారంటారు కదా, కనుక కింద వేయడం కన్నా కూడా వాటర్లో కలిపి షింక్లో పోసేసుకుంటే చాలా మంచిది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ చక్కటి పరిహారాన్ని పాటించండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని, ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతటి మంచి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.